ప్రభానంద ప్రియ దేవుని పిల్లలకు ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. షారోన్ పావురు స్వరం అనే ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి ఆయనకి వందనాలు స్తోత్రాలు సమర్పించుకొని ఉన్నాను. మరి దేవుడు గడిచిన 6 మాసాలు కాపాడి 7వ మాసంలో ప్రవేశింపచేశాడు. 6 మాసాలు వెళ్ళిపోయాయి, ఇంకా 6 మాసాలు ముందున్నాయి. కనుక మనం జాగ్రత్తగా మరి మన జీవితాలు ముందుకు కొనసాగించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. తెల్లవారు లేస్తే పేపర్లు చూస్తే ఎంతోమంది చనిపోతున్నారు రకరకాల కారణాల చేత. మనం కూడా ఎప్పుడో చనిపోవాలి, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇది మన నిరీక్షణ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ముఖ్యమైనవి. కానీ వీటిలో ప్రేమ ఏ శ్రేష్టమైనదని మరి పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెబుతున్నాడు. కనుక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కనుక ఈ నిరీక్షణ ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళతాం, ప్రభు దగ్గరికి వెళతాం. ఏ రాజ్యం మన కోసం ఏర్పాటు చేశాడో, ఏ పట్టణం మన కోసం కట్టాడో ఆ పట్టణంలో ప్రవేశించాలని ఆశ అనుకుండాలి. అయితే ఈ లోపల ఎన్నో ప్రమాదాలు. మరి యేసయ్య లోకములు జీవించినప్పుడు అనేక మాటలు జ్ఞాపకం చేశాడు. మరి చాలా సంతోషం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు సాగుతాం. ఇంతవరకు దేవుడు కాపాడి దాదాపు 2.5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని 2 పూర్వ సహోదరులు వారిద్దరు తమ భుజ స్కంధాల మీద మోపి ఈ కార్యక్రమాన్ని మోస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దీవించాలని సదా ప్రార్థిస్తూ ఉన్నారు. సురేష్ బాబు, రాజా రమేష్ అనే 2 అన్నదమ్ములు వారి యొక్క టీవీ ప్రోగ్రామ్ని వారు ముందుకు నడిపిస్తున్నారు. కనుక వారి కొరకు మనం ప్రార్థించే బాధ్యత మన మీద ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం చెబుతుంది, మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావో దేవుని పని కోసం. కనుక దేవుని పని మనం చేయాలి. ఆయన ఈ గాలి, ఈ నేల, ఈ నీరు ఆయన ఇచ్చాడు. ఈ చెట్లు, ఈ పళ్ళు, ఈ ప్రకృతి అంతా మనకిచ్చాడు. ఇదంతా అనుభవిస్తుందని స్తుతించండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునిగాక. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలు యేసయ్య జ్ఞాపకం చేశాడు. నేటి ప్రపంచ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధాలు, కరువులు, వ్యాధులు, రకరకాల సమస్యలు, మానవులు తలడిల్లిపోతారు, ఒకవైపు రేట్లు పెరిగిపోతున్నాయి. కనుక బ్రతకడం చాలా కష్టంగా ఉంది. కారణం ఏమిటంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఒకవైపు సైతాన్ వస్తున్నాడు. అందువల్ల ప్రపంచ ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథాన్ని చదివిన వారికి చాలా తెలుసు. ఇక్కడ యేసు ప్రభు అని అడిగారు ఒకప్పుడు శిష్యులు, అయ్యా ఈ యుగ సమాప్తికి ఏంటి సూచనలని. ఆయన అనేక మాటలు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ 24:10 చదవండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులను అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు, అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ఈ ప్రపంచం నాశనమైపోయే రోజుల్లో వచ్చింది. ఈ సువార్త సకల ప్రజలకు అందించబడాలి, అటు తర్వాత అంతం వస్తుందని యేసయ్య జ్ఞాపకం చేశాడు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు అనే అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుతారు. ఈ రోజులు ఇవి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ 15:16 చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞాన వలనే కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి, జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి, చెడ్డ దినములు అని ఇక్కడ మరి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయంలో 13 చదవండి.
ఇది చెడుకాలము గనుక బుద్ధిమంతుడు ఓరకుండు. ఇది చెడుకాలము, దినములు చెడ్డవి కనుక నువ్వు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. అజ్ఞానివి కాక జ్ఞాని వలె నడుచుకో. ప్రపంచ చందరవందరగా ఉన్న పరిస్థితుల్లో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీకు అబద్ధాలు చెప్తారు, జాగ్రత్త. చాలామంది సహోదరులు అంటున్నారు, అయ్యా ఎవరి నమ్మాలో అర్థం కావడం లేదండి, ఏ చర్చికి వెళ్ళాలో అర్థం కావడం లేదు, ఎవరిని పిలవాలో అర్థం కావడం లేదు, లక్షలు అడుగుతున్నారయ్యా సేవకులు అని విజయవాడ ఒక సహోదరుడు నాతో మాట్లాడాడు. అన్నయ్య ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అన్నయ్య, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బు 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 అంటున్నారు అన్నయ్య. ఇది చెడుకాలము కనుక బుద్ధిమంతుడు ఓరకుండును, దినములు చెడ్డవి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. జాగ్రత్త కావాలి మనకి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి. ఈ జీవన ప్రయాణంలో ఈ లోకపు ఎంతోమంది మనల్ని పడవేయడానికి లాగివేయడానికి చూస్తూ ఉంటారు. సాతాను కూడా ఏదో విధంగా మనం పడవేసి నరకానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు అనేక మంది వేలాది కోట్లాది దేవతలు మన పక్షంగా ఉండి మన ప్రక్కనే ఉండి మనం కాపాడుతున్నాడు కనుక ఈ లోకంలో మనం హాయిగా బ్రతుకుతున్నామని ఒక భక్తుడు జ్ఞాపకం చేసి కోటానుకోట్ల దూతలు మన చుట్టూ ఆవరించి ఉంటారట. ఆ దెయ్యాలు కూడా ఉంటాడు పక్కన చూస్తే ఇటు చూడకండి అంటా ఉంటాడు దేవుని దూతలు. అందుకనే మనం ఏ ప్రమాదాలు లేకుండా ముందుకు సాగిపో. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. ఇది వాగ్దానం కనుక నా ప్రియ సహోదరులారా, దినములు చెట్టువి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయం మన విలువ తెలియదు, కాలం విలువ మనకు తెలియదు, ఏదో నడిచిపోతుందంతే, ఏదో గడిచిపోతుందంతే, ఏదో కొనసాగుతుందంతే. ఏం చేయాలో మనం చేయటం లేదు. ఏ ప్రభు విద్యను ఆకర్షించి పిలుచుకున్నాడో, ఏ ప్రభు బిడ్డగా సాగుతున్నావో, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అని ప్రభు పేరట మరి ఒకసారి ప్రాధాన్యపడుతూ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించమని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ. ఒకరితో స్నేహం చేయాలంటే అతను నిరాలని వాడు, అతను యోగ్యుడా అయోగ్యుడా. ప్రభు చెప్పాడు ఒక గ్రామానికి వెళ్ళావంటే ముందు ఎంక్వైరీ చేయి, ఎవడు యోగ్యుడిగా ఉన్నాడో వాడింటికి వెళ్ళమని చెప్పాడు. అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న యోహాను గారు, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు అని పరీక్షించుడి. మనం ఎలా చెప్తాం అయ్యగారు అంటారు చాలామంది, మనం ఎలా చెప్తాం అయ్యగారు. ఇదే అధ్యాయం 2వ అధ్యాయం 18 చదవండి. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు యొక్క విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. తర్వాత వారు మనలో నుంచి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. మన సంబంధులు కారు, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు అని ఇక్కడ దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వచనం. ఇది అంత్యకాలము, కడవరి కాలము, చివరి దినములు, దినములు చెడ్డవి. ఇటువంటి దినములలో ఉన్న మనము జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆత్మను నమ్మకూడదు, అది దైవ సంబంధమైన కాదా అని విచక్షణ చేసుకోవాలి, తెలుసుకోవాలి. భక్తి అంటే సామాన్యమైనది కాదు, భక్తిలో యుక్తి ఉంటుంది. శక్తి లేని భక్తి దేనికి పనికిరాదు. కనుక ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ 17వచనం. అయితే ప్రియులారా అంత్యకాలము యందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులుడు పూర్వమందు మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. అపోస్తులు చెప్పారు జాగ్రత్తగా ఉండండి,
తోడేళ్ల మధ్య గొర్రెలను పంపిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు, అపోస్తలుడు జ్ఞాపకం చేశారు. తర్వాత అట్టివారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారయుండి గొడవలు, భేదములు. భక్తుడికి ఎందుకండి గొడవలు? సేవకులకు ఎందుకండి గొడవలు? విశ్వాసులకు ఎందుకండి గొడవలు? వారు ప్రకృతి సంబంధులు, లోక సంబంధులు, దెయ్యాల సంబంధులు కనుక ఆత్మ లేని వారయుండి భేదములు కలుగు చేస్తున్నారు. తర్వాత ప్రియులారా, చాలు కనుక చాలు, వారు భేదములు కలిగిస్తున్నారు. తారతమ్యాలు, పక్షపాతము. అదే పత్రికలో 16 వచనం చదవండి. వారు తమ దురాశల చొప్పున నడుచుతూ, ఎవరైతే ఈ అబద్ధ ప్రవక్తలు, ఎవరైతే దయ్యాల చేత నడిపించబడుతున్నారు, దురాత్మల చేత నడిపించబడుతున్నారు, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారని ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అన్ని డంబాలే, అన్ని గొప్పలే, ఆల గొప్పలే. ఎవరికి ఆ గొప్పలు? వారి నోరు డంబమైన మాటలు పలుకును, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభ నిమిత్త మనుషులను కొనియాడుచు. ఇటువంటి వారు ఉన్నారు జాగ్రత్త. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటారు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో జేబులో జాగ్రత్త. నా ప్రియ సహోదరి సహోదరులారు, ఈ భక్తి జీవితంలో ఏ రాజ్యం కోసం నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఈ పరలోక ప్రయాణం జాగ్రత్తగా నువ్వు ఉండాలి, ఇటు వారిని కనిపెట్టాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నారు. ఇందులో 12 వచనం చదవండి, 12 చదవండి. వీరు నిర్భయముగా మీతో భోజనము చేయుచు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులలో వాళ్ళు దొంగ కనబడరు. వాళ్ళు పరమగీతాలు అంటాడు, ద్రాక్ష పూతలు పాడు చేస్తున్న నక్కలను, గుంట నక్కలను పట్టుకోమంటాడు. నక్కలు కనుక గుంట నక్కలు కనబడవు. ఆ తర్వాత తెలుస్తుంది, అయ్యో 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 అయ్యో, వీరు తమ దొంగ మిట్టులుగా ఉన్నారు. తర్వాత వీరు గాలి చేత ఇటు అటు కొట్టబడి ఉన్నట్లు పోవునట్లు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి రేళ్లతో పెళ్లగించబడిన చెట్లుగాను, తమ అవమానం నురుగు వెళ్ళగొక్కువారి సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. చుక్కలే, నక్షత్రాలే, వారు దారి తప్పిన, మార్గము తప్పిన చుక్కలుగా ఉన్నారు, నీళ్లు లేని మేఘాలుగా ఉన్నారు. ఒకవేళ తెలియక అటువంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నావేమో. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము ఊరు కర్తయు దాని కొనసాగ యేసు వైపు చూచుచు నీ పందెములో పరిగెత్తమని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అటు ఇటు చూసావా? నీ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. యోహాను రాసిన 2వ పత్రికలో 9:10-11 వచనాలు చదువుదాం. ఇక్కడ ఒక చక్కని మాట క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును, దేవుని అంగీకరింపని వాడు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం మా బావగారితో మాట్లాడుతామంటే గంట పట్టింది ఆయనకి, ఆయనకు అర్థం కావట్లా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్ప, మళ్ళీ చెప్పంటున్నాడు. నాకు అర్థం కావాలా? విషయం అర్థం కావాలా? అది క్షుణ్ణంగా నీకు తెలియాలా? అది నీ గుండెలోనికి రావాలా? బైబిల్ చదువుతున్నావు మంచిదే, కంఠస్థం పెట్టుతున్నావు మంచిదే, దాని ప్రకారం జీవిస్తున్నావా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. రోమావు రాసిన పత్రికలు చూడండి, ఒక మాట. రోమావు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13 చదవండి. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే. ఏ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో దాన్ని తెలుసుకొని, దాన్ని చదువుకొని, దాని ప్రకారం జీవించాలి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో 3 చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3, సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో సంగతులు గైకొనేవాడు ధన్యుడు. అవలంబించాలి. ద బైబిల్ స్టడీ ఆర్ ద బైబిల్ రీడింగ్ వితౌట్ అప్లికేషన్ ఈజ్ ఎన్ అబార్షన్. వాక్యాలు చెబుతున్నావు మంచిదే,
ప్రసంగాలు చెబుతున్నావు మంచిదే, నువ్వు వాటి ప్రకారం జీవిస్తున్నావా? పెద్దయ్య గారు పాడుతూ ఉండేవాడు, చెప్పేది ఒకటిరా చేసేది ఒకటిరా, మోసంబు గనవేమిరా సోదరా, ముసుగులో బడినావురా, తిండికో వెండికో తిప్పలోబడినావు, మొండితనమిక ఎలరా సోదరా, ముందు గతిని చూడరా. నీ ముందు ప్రలోకం, దాన్ని చూసుకుని ముందుకు సాగ. ప్రవక్తలు, రాజులు, ఋషులందరూ పరలోకం చూసుకుంటూ పోయారు ముందుకి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి, శాశ్వతమైన జీవితం కావాలి అని వారు ఈ లోకాన్ని తొడప్రాయంగా చేసుకున్నారండి. ఇంకా మనం ఇంకా లోకం కోసం పరిగెడుతున్నాం, డబ్బు దానికోసం దీనికోసం, ఎందుకు నీకు పరుగు? నీ పరుగు ఎప్పుడు ఆగిపోతుంది నీకే తెలియదు. ఇంకా ఈ సమయంలో దేవుని మాట్లాడిన నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడో అని యొక్క ఆ కృపను నువ్వు దూరం చేసుకోవద్దు, ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తు బోధైన నిలిచి ఉండక దాన్ని విడిచి తిరుగువాడు, ముందుకు సాగువాడు, ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు, తర్వాత ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అని చెప్పాడు. తండ్రిని కుమారుని యేసయ్య బోధలో ఉండాలా, ఆయన మాటలు నీ హృదయంలో ఉండాలా, ఆయన ఆలోచన ఆయన స్వారూప్యంలోనికి నీవు రావాలి. చెబుతున్నాడు క్లియర్, మనకు విషయాలు తెలియాలి. నువ్వు బైబిల్ చదవకపోతే విషయాలు నీకు తెలియవు, అందుకే దివారాత్రులు ధ్యానించమన్నాడు, అనుదినము నా గడప యొద్ద కాచుకోమన్నాడు, నా ద్వారబంధాల మధ్య కాచుకోమని చెప్పాడు, నా ఉపదేశం వినమని చెప్పాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. సారీ బ్రదర్, శుభమని వానితో చెప్పవద్దు. ఎవడైనా ఒకవేళ ముఖవాటంతో ఆయన యేసు బోధ లేని వాడిని, యేసు బోధ తీసుకురాని వాడితో ఎవడైనా నువ్వు శుభమని వానితో చెప్పు, ప్రతివాడు వాని దుష్టక్రియలలో పాలివాడైపోతాడు. వాడే తప్పులు చేశాడో, ఎక్కడ తిరిగాడో, ఏ మోసాలు చేశాడో, అవన్నిటిలో నీకు పాలిభాగం వచ్చేస్తుంది. జాగ్రత్త, నీకు కావాలా, అవసరమా? శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలలో పాలివాడుగును. అమ్మోయ్, ఉమ్మ నాకెందుకు రా నాయన. ప్రతిదానికి లెక్క చెప్పాలి నువ్వు. ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఏం చేసావో ప్రతిదానికి ఒకరోజు లెక్క చెప్పాలి. అందుకే ఈరోజే ప్రభు దగ్గరికి రా, నువ్వు కడుక్కో, నీ దేవుని అడుక్కో, నీ పాపాలు పరిహారం చేసుకో. పాపాలు క్షమించేవాడు ఒక యేసు ప్రభు తప్ప మరి ఎవరు లేరు. ఇంతవరకు ఏం చేసావో ఆయన తల్లిని ఒప్పుకో, చెప్పుకో, వాటిని తప్పుకో, ఒప్పుకో, చెప్పుకో, తప్పుకో అని దేవుని వాక్యం జ్ఞాపకం. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడుగును అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు కనుక. అయితే నా ప్రశ్న, క్రీస్తు బోధ అంటే ఏంటి? యేసయ్య ఏం చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు? ఆయన బాధ ఏంది అది మనకు తెలియాలి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో యేసయ్య బాధ ఏందో చెప్పాడు. మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అన్నారు, ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవులలో ఎవరైనా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగం, మౌంట్ శర్మన్ అంటారు. ఈ మౌంట్ శర్మన్లో యేసయ్య చెప్పిన మాటలు ఎవరైతే ఆచరిస్తారో తూచా తప్పకుండా. అటువంటి పరిస్థితి భారతదేశంలో ఒక క్రైస్తవ మతమే కానీ వేరే ఉండవని చెప్పాడు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు తన జీవితాన్ని మలుచుకోవటానికి, ఆయన మహాత్ముడు కావటానికి, అహింస మార్గాన్ని పాచరించడానికి ఈ బైబిల్ యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగమే నాకు ఆధారం అన్నాడు. అయితే ఈ బోధన తేక క్రీస్తు బోధ ఎందు తేక అన్నాడు. ఇక్కడ క్రీస్తు బోధ అంటే ఏంటో మనకు తెలియాలి. 6వ అధ్యాయములో 19 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధాన్యం కూర్చుకోవద్దు, ఇక్కడ చెప్పాడంతే ఒకటే మాట.
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. మోసాలు చేసి, దగాలు చేసి, కుట్రలు చేసి, ఆడు ముంచి, ఈడు ముంచి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, మోసం చేయకుండా ఎవరు డబ్బు సంపాదించలేడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకని? ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలదరు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా పోతుంది మళ్ళీ అంతే. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము, అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోనన్నాడు సొలొమోన్ చక్రవర్తి. ఐశ్వర్యం పొంద ప్రయాస పడకము, అట్టి అభిప్రాయం కలిగిన విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. ఈ సిరి కొన్నాళ్ళకు సరి అన్నాడు. ఈ సిరి కొన్నాళ్ళకు సరి, అది ఎక్కడుంటుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడుంటుందో తెలియదు. చెంచు లక్ష్మి అన్నాడు దాన్ని. డబ్బు అంటే భూమి మీద ఏసై చెప్పడం నేను చెప్పడం కాదండి. ఏసై ఎవరు చెప్పారండి? ఏసై చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేయును, దొంగలు దొంగిలించి కనవ వేయుదురు, పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి. అతడు చిమ్మెట అయినను తుప్పు అయినను ఉండదు. దొంగలు కన్నము వేసి దొంగిలించరు. పరలోక రాజ్యంలో దొంగలకు ప్రవేశము లేదు. అయ్యా మరి సిలువులో దొంగిల్లాడు కదండి అదృష్టవంతుడు ఆయన. ఆ ప్రభు ఉన్నాడు కనుక ఆ ప్రభుతో వెళ్ళిపోయాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. కనీరి కాచురే ఇది మనకు తగునరా, ఈ శిక్ష మన దొంగలవరా. మనం మారు మనస్సు పొంది ప్రభువును ప్రాధేయపడి ఆ పరలోకం వెళ్ళిపోయాడు కనుక దొంగలకు పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని తప్పులు నువ్వు ఒప్పుకో ప్రభు దగ్గర, ఆయన క్షమించేవాడు. ఓ ఇశ్రాయేలు, ఆయన దగ్గర క్షమాపణ దొరుకును, సంపూర్ణ విమోచన దొరుకును, ఆయన మీద ఆశ పెట్టుకోవయ్యా. 131 చెబుతున్నాడు. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తర్వాత కనుక పరలోకంలో ధనము కూర్చుకో. అక్కడ చిమ్మెట లేదు, తుప్పు లేదు, దొంగలు లేరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ ప్రాణం ఉంటుంది కనుక పరలోకానికి ధనం కూర్చుకో. అందులో తర్వాత అక్కడ ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి ఏమాలోచిస్తున్నావు? ఇద్దరు యజమానులు, దేవుడు పక్క, డబ్బు, ధనమా దైవమా, ఏం కావాలో కోరుకో. దేవుడు కావాలంటే డబ్బు నీది ఉండదు. డబ్బు నీకు కావాలంటే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఏం కోరుకుంటావో, మా నాన్నగారు 70 సేవ చేశాడు, ఉన్న 10 విడిచిపెట్టేశాడు దేవుని కోసం. అపోస్తలుడిగా శ్రీకాకుళం ప్రాంతం గుంటూరు శ్రీకాకుళం వెళ్ళిపోయాడు. ఆయన జీవితాన్ని ప్రారంభించాడు దేవుని మీద ఆధారపడి, 100 రాష్ట్రంగా దేవుని మీద ఆధారపడి 70 సేవ చేశాడు మా నాన్న. మా నాన్న చెప్పాడు, సేవ అంటే పూటకు ముద్ద పండగ ఒక బట్టరా అన్నాడు అంతే. ఈరోజు నువ్వు ఎలాగున్నావో జ్ఞాపకం చేసుకో. ఇద్దరు నువ్వు సేవించలేవు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే పడిపోతావు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు ప్రపంచంలో బయలుదేరి ఉన్నారు. జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసి నేను నరకానికి తీసుకుపోతారేమో. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునికి సిరికిని దాసుడుగా ఉండనేరరు. డిసైడ్ చేసుకో నా ప్రి సహోదరి సహోదరులారా. మరి ఎలాగండి వారి, మరి ధనవంతులు ఏం చేయాలండి? తిమోతి రాసిన పత్రిక చివరిగా చూడండి, 1 తిమోతి రాసిన 6:17
ఇహమందు ధనవంతులైన వారు ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తులే కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించదకు మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని వారికి ఆజ్ఞాపించు. తర్వాత వారు వాస్తవమైన జీవితమును సంపాదించుకునే నిమిత్తము రాబో కారణమునకు మంచి పునాది వేసుకొని మేలు చేయువారు సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెనని. సత్క్రియలోను ధనము, ఈ డబ్బు కాదు, ఈ కట్ల కాదు, సత్క్రియలు, ఉపకారము, ధర్మము. ఓ కొన్నేళ్ళి నీ ప్రార్థనలు నీ ధర్మం నా సన్నిధికి వచ్చాయి బాబు, దోత వచ్చేసాడంతే. కనుక ఈ సమయంలో ప్రియులారా, అనేకులైన అబద్ధ లోకములోనికి బయలు వెళ్ళారు కనుక ప్రతి ఆత్మల నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో నువ్వు పరీక్షించుకో. డబ్బు ఉందా? అక్కడ దేవుడు లేడు. అక్కడ దేవుడు ఉన్నాడా? అక్కడ డబ్బు లేదు. ఏది కావాలో కోరుకో. ఎన్ని చెప్పు మాకు డబ్బు కావాలయ్య గారు, డబ్బు లేని వడ్డు కొరగాడండి. దేవుడు అంటే అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన దేవుడు. ఎస్ సార్, నమ్ము. నీ ఆరోగ్యము, నీ బలము, నీ శక్తి, నీ ఆయుష్, నీ కార్యాలు చేసేవాడు ఆయన. ఊహించని కార్యాలు చేసేవాడు నీ దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాడు, ఆయన సృష్టికర్త. సమయంలో ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక లోకం భయంకరంగా ఉంది కనుక చివరి దినాలలో ఉన్నాం కనుక అబద్ధ బోధకుల ప్రవక్తలు తిరుగుతున్నారు కనుక వారు ఉచ్చులలో పడకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించే భాగ్యము ఈ లోకం నుంచి, ఈ పాపము నుంచి, ఈ చెడుగు నుంచి విడుదల పొంది దేవుని బిడ్డగా సాక్షిగా పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని ఆ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. ఆయన క్రీస్తు బోధ పరలోకంలో ధర్మ కూర్చుకోమని జ్ఞాపకం చేశా. అటువంటి శక్తి మాకు దయచేయండి ఆయన. ఇంకెవరైతే లోకంలో మునిగిపోతున్నారో విడుదల కలిగించండి. ఈ ప్రయాణంలో నీ కాపుదల భద్రత అనుగ్రహించి ఆ రాజ్యంలో చేసే చేర్చే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగు వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొలుచున్నాను తండ్రి. ఆమెను మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల్ల చేయునుగాక. ఆమేన్.